మెరుపుల లా లా ఆడతా తా తా విడుగుల లా లా రేగుతా తా తా దమ్ముల్ హే కాస్కో ఛాలెంజి చేస్కో డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తా అలీతో సరదాగా. దేవుడు చేసిన అద్భుతం మనిషి, ఆ మనిషి చేసిన మహా అద్భుతం సినిమా. అలాంటి అద్భుతమైన సినీ కళాకారుల్ని, నిర్మాతల్ని, డైరెక్టర్ల్ని, హీరోయిన్ని, కామెడీ ఆర్టిస్ట్ని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మీ ముందుకు తీసుకొస్తుంది అలీతో సరదాగా. నెక్స్ట్ అలీతో సరదాగా. ఓకే, మన ఈరోజు మన ఎపిసోడ్కి ఒక లెజెండరీ డైరెక్టర్, ఒక అద్భుతమైన డైరెక్టర్, ఆయన నిర్మాత, డైరెక్టర్, ఒక హీరోకి ఫాదర్ అండ్ ఈ రోజున మన ఎపిసోడ్కి వచ్చిన్నారు. దాదాపు 93 సినిమాలు దర్శకత్వం వహించిన ఆ వ్యక్తిని మనం పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్. ఆయన ఒక కళా కార్మికుడు. సినిమా అనే ఆయుధాన్ని తీసుకుని ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడతాడు. ఆయన పరిగెడతాడు, సక్సెస్ రేటుని పరిగెట్టిస్తాడు. ఆయన నిలబడతాడు, హీరోల ఇమేజ్ని ఆకాశమంత ఎత్తులో నిలబెడతాడు. ఆయన అడుగు పెట్టడంతో ఇండస్ట్రీలో ఫ్లాప్ అనే పదం బెదిరిపోయింది. ఆయన రాకతో మన షో అదిరిపోబోతోంది. లెట్స్ వెల్కమ్ ది సెన్సేషనల్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారు. రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెళ్ళలేదు. గురుగారు, వెల్కమ్ టు అలీతో సరదాగా. థ్యాంక్ యూ. మీరు చిన్న స్క్రీన్ మీద ఇంటర్వ్యూ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చిన్న స్క్రీన్ మీద ఇంటర్వ్యూ ఇచ్చి దాదాపు ఒక 2 ఇయర్స్ అయి ఉంటుంది. అంటే ఆ 2 ఇయర్స్ లో దేనికి ఇచ్చారు ఇంటర్వ్యూ? ఈటీవీకే ఇచ్చి ఉంటాను. అంటే ఎప్పుడైనా ఇట్లాంటి షోకి వచ్చారా? ఎప్పుడైనా ఇట్లాంటి షోకి అసలు రాలేదు. ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. మీ కెరియర్ లో ఫస్ట్ టైమా? అంతే, మా ఇంటికి వచ్చి తీసుకునే వాళ్ళు ఇంటర్వ్యూలు, అంతేగాని ఇట్లాంటి షోకి ఇదే ఫస్ట్ టైం. మీ గురించి మీరు ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడింది లేదు కదా? లేదు. ఇవాళ మీ లోపల ఉన్నదంతా బయటకు వేసేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఆ 143 మాత్రం వద్దు. మనం 143 అంటే ఏంటి నీకు తెలుసా? ఆయనకి తెలీదు. ఒక పెద్ద హీరోయిన్ 143 అని ఒక పేపర్ మీద రాసి ఆయనకి ఇస్తే ఈయన ఫోన్ నెంబర్ అనుకున్నాడు. ఇది 143 ఏంటి? హౌస్ నెంబరా, ఫోన్ నెంబరా, లేకపోతే ఏంటి అనేది అర్థం కాల. ఈయనకి అర్థం కాక ఎవరిని పిలిచి అన్నారు? అది నేనే. ఏంటి ఇది? ఏంటంటే 1 I 4 LOVE 3 YOU ఐ లవ్ యూ అన్న. అరే నన్ను ఏదో ఆట పట్టింటే నాకు ఇచ్చుంటారా? ఇగో ఎవరు ఇచ్చారు అడిగి ఇచ్చే మళ్ళీ. తర్వాత మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? అరేంజ్డ్ మ్యారేజ్. అంటే మీరు డైరెక్టర్ అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత డైరెక్టర్ ముందే పెళ్ళి అయిందా? ముందే. అది మ్యాటర్. ఆవిడ అదృష్టం మీకు కలిసి వచ్చిందంట? అంతే అంతే కదా. మరి అంటే ఈ సందర్భంగా మీరు చెప్పుకోగలుగుతారు? నిజంగానే ఆవిడ అదృష్టం. అంతే, ఆవిడ దసరా రోజు పుట్టింది. దసరా రోజు? అవును. సో అన్ని విజయాలు మీకే? అంతే అన్ని. మీ 93 చిత్రాల్లో 93 చిత్రాలు ఎన్ని సినిమాలు సూపర్ హిట్? అబ్బాయి నిజం చెప్పుకోవాలి, నిజం చెప్పుకోవాలి ఈ టైంలో అందరికి తెలుసుకోవడాను. ఎస్, 90% 90% అంటే 93లో, అంటే 93 80 వేసుకో, ఓ 80 సినిమాలు. 80 సినిమాలు భగవంతుడు, ప్రేక్షకులు, నాతో పనిచేసిన వాళ్ళు నాకు ఇచ్చిన నిజంగా వరం అది. 80 సినిమాలు హిట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా నాకు వచ్చిన అదృష్టంగా భావిస్తుంది. ఏ ఇయర్లో మీరు ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీ? 1969 అబ్బాయి. 1969లో హీరో అవుదామని నెల్లూరు నుంచి మెడ్రాస్ దగ్గర కదా. ఏ ట్రైన్ ఎక్కారా? బస్ ఎక్కారా? ట్రైన్. ఏ ట్రైన్ ఎక్కారు చెప్పండి, గుర్తుందా? అంటే విజయవాడ నుంచి వస్తుందా అన్నారు. అది విజయవాడ నుంచి నెల్లూరులో ఆగింది, ఎక్కాను. మామూలు సర్కార్ ఎక్స్ప్రెస్? సర్కార్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. అయి ఉండొచ్చు అది సర్కార్ ఎక్స్ప్రెస్. మీకు ఎవరైనా హీరో అవ్వాలా, డైరెక్టర్ అవ్వాలంటే సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కండి. ఎందుకంటే అది నెల్లూరు వెళ్ళి, లేదు మీది నెల్లూరు కాదు హైదరాబాద్ మాది అంటే రాజమండ్రి వెళ్ళి ఎక్కండి. ఎందుకంటే నేను ఆ ట్రైన్ ఎక్కాను.
హీరో అవుదామని వెళ్ళారు కదా? హీరో అవుదామని వెళ్ళాను. ఎలాగని ఏమన్నారు? ఏ డైరెక్టర్ని కలిశారు? అన్ని ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాను, రోడ్డు మీదనే. సురేష్ ప్రొడక్షన్స్ అని, అన్నపూర్ణ స్టూడియోస్ అని, జగపతి పిక్చర్స్ అని బోర్డులు కనిపించేవి. అంతకుముందు వాళ్ళ సినిమాలు చూస్తున్నాను నేను నెల్లూరులో. సో వీళ్ళ ఆఫీసులు ఇవే. లోపలికి వెళ్తే అంటే అక్కడ వాచ్మెన్లు ఉండేవాళ్ళు, వాళ్ళు అసలు లోపలికి రానిచ్చేవాళ్ళు. సో అలా చూసుకుని తృప్తిపడి పోయా అనేవాళ్ళు. సరే అని వెళ్ళిపోయేవాడిని. ఇక వెళ్ళిపోయి మనకి ఎవరు ఛాన్స్ ఇస్తారబ్బా, ఎవరు తెలియదు. కొంచెం కూడా అసలు సినిమా ఫీల్డ్లో టచ్ లేకోకుండా, పెద్ద డబ్బులు లేకోకుండా, పెద్ద చదువు లేకోకుండా వెళ్ళి హీరో అయిపోదాం అనుకుని పెద్ద ఆశతో వెళ్ళాను. కానీ ఫలించలేదు. తర్వాత ఫైనల్గా పిసి రెడ్డి గారు తెలిసే ఉంటుంది కానీ, అవును పిసి రెడ్డి గారు చాలా గొప్ప డైరెక్టర్. ఆయనతో ఒక ఆయన తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు సినిమా ఫీల్డ్లో నువ్వు అని అడిగారు నన్ను. నేను హీరో అవుదాం అనుకుంటున్నానండి అన్నాడు. నీ మొహం లే హీరో ఏంటి, నిజంగా బాగానే ఉండేవాడి అని అంటారు అప్పుడు నాకు. అంటే నెల్లూరులో నెల్లూరు సోమన్ బాబు అనేవారు అంట మిమ్మల్ని. సోమన్ బాబు కూడా అన్నాడు నాన్న ఒకరోజు, వేరే నాకు కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి రా నీ ఫేస్లోనే. సరే సగం ఆస్తి రాసిపోయా అని అడిగా నేను. అది కుదరదురా అన్నాడు. పిసిరెడ్డి గారు ఆ మాట అడిగినప్పుడు హీరో అవుదాం అన్నాను అనుకున్నాను. సరే కుదరలే ఆయన ఏమన్నాడండి నీ మొహంలే అని అన్నాడు. సరే ఇంకేదన్నా ఇవ్వండి సినిమా ఫీల్డ్లో నేను సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి ఏదన్నా ఇవ్వండి అంటే ఆలోచించి చెప్తాను లేని అన్న తర్వాత ఒక వరుసగా ఒక 10-15 డేస్ ఆయన ఇంటికి వెళ్తూ జరిగింది. వెళ్తూ ఉంటే ఒకరోజు రేపు సాయంత్రం జెమిని స్టూడియోకి రా, జెమిని స్టూడియో ఉండేది అప్పట్లో, రేపు సాయంత్రం జెమిని స్టూడియోకి రా, కొత్త సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది. వి మధుసూదనరావు గారని ఒక డైరెక్టర్ గారు, పెద్ద టాప్ డైరెక్టర్, ఆయనకి పరిచయం చేస్తాను, ఆయన పెట్టుకుంటే నీకు జాబ్ దొరుకుతుంది, సినిమా పరిశ్రమలో ప్రవేశం దొరుకుతుంది, లేకపోతే లేదు, నీ అదృష్టం. మోగ మనుషులా? అది మనుషులు మారాలి, మనుషులు మారాలి. ఓకే సరే అని నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్తే యాజ్ యూజువల్ అక్కడ ఉన్న వాచ్మెన్ ఆఫీసర్, ఏ నెల్లియా అది ఇది అని, సార్ తెలుగులో మనకి తమిళ్ రాదు, రమ్మన్నారు సార్, ఇట్లా ఏదో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇదని ఏదో తెలుగులో చెప్తుంటే పాపం వాళ్ళకే అయ్యో అనిపించి సరిపోయా అన్నారు. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే అప్పుడే షూటింగ్ అయిపోయి మసూన్రావు గారు వాళ్ళు బయటకు వస్తున్నారు. ఆ రోజు ఓపెనింగ్. సరే పిసి రెడ్డి గారు పరిచయం చేశారు. సరే నేను చెప్పిన కుర్రాడు అబ్బాయిను అని. ఓ అలాగా, అయితే ఒక సీన్ రాయించు వీటితోటి అన్నారు. ఏదో సీన్ ఏదో ఇచ్చారు, రాశాను. చూసి బాగానే ఉంది వీడి హ్యాండ్ రైటింగ్, బాగానే ఉంది అన్నాయి, సరి పెట్టుకో అన్నారు. అప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను అసలు నా చేతి రాత నా తల రాతను మార్చిందని. ఓ నిజంగానే అది చూసి అక్షరాలు బాగున్నాయి అని చెప్పి నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు ఆయన. సినిమా కరెక్ట్గా ఊరికి ఓపెనింగ్ చేశారు తప్ప షెడ్యూల్స్ వచ్చి నెక్స్ట్ మంత్ నుంచి ఏదో అన్నారు. పిసి రెడ్డి గారికి ఏదో ఛాన్స్ వచ్చి ఆయన వెళ్ళిపోయారు. రాఘవేంద్రరావు గారు కో డైరెక్టర్గా వచ్చారు ఆ సినిమాకి. ఆ సినిమాకి ఓకే. సో రాఘవేంద్రరావు గారు కో డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్, అదే అప్రెంటిస్. ఓకే. సో ఆ సినిమా అట్లా చేశాము. ఓకే. ఇక అక్కడి నుంచి మసూన్రావు గారి దగ్గర ఎక్కువ సినిమాలు చేశాను. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ అయ్యారు. నేను ఇక్కడ గ్యాప్ వచ్చినప్పుడు అంతా రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన సినిమాలు చేసేవాడిని. నీ సినిమా కూడా చేశాను, నిప్పులాంటి నేను. నిప్పులాంటి బొడ్డోడు మీరు అప్పటికి, అప్పటికి ఆల్మోస్ట్ మీరు కో డైరెక్టర్ అయిపోయారు. కో డైరెక్టర్ అయిపోయారు. మీరు బి గోపాల్ గారు? బి గోపాల్ గారు అప్పుడే చూశాను మిమ్మల్ని. నిప్పులాంటి నిజం అప్పుడు. అవును, రాఘవేంద్ర గారి డైరెక్షన్. అవును. తర్వాత మీరు దాదాపు నాకు తెలిసి ఒక 69లో వచ్చారంటున్నారు. 69 నుంచి ఎన్ని ఏళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు? 79 వరకు చేశాను. అంటే 10 ఏళ్ళు. బా, 10 ఇయర్స్. మధ్యలో పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు. ఓకే. ఇక డైరెక్షన్ ఛాన్స్ ఎవరిస్తారు మనకి అనే ఉద్దేశంలోనే ఉన్నా నేను. అనుకున్నారు? అనుకున్నాను డెఫినెట్గా. ఎందుకు ఇవ్వాలి అంటే మీకు కాన్ఫిడెన్స్ లేదు అప్పుడు? నేను కాన్ఫిడెన్స్ ఉంది కానీ. అవును, ఇది బిజినెస్, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు అనేది నా మైండ్లో ఉంది. ఇక జీవితాంతం ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ కానీ బతుకుదాంలే అన్న దీంట్లోనే ఉన్నప్పుడు కేఎస్ రామారావు గారు ఒకరోజు వచ్చి, సార్ డైరెక్షన్ చేస్తారా అని అడిగాడు. తప్పకుండా చేస్తానండి, దానికోసమే వెయిట్ చేస్తున్నాను, ఎవరు అడుగుతారా అని అని అన్నప్పుడు సూర్యనారాయణ బాబు అని కృష్ణ గారి బ్రదర్ల ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసి ఏదో సినిమా ప్లాన్ చేద్దామని అనుకున్నారు. అది ఎందుకని కుదరలేదు,
ఆ తర్వాత ఖాళీ కానీ డైరెక్షన్ పిచ్చ పెట్టింది కదా, ఇక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయి బుద్ధి కాలేదు. అవును, ఈ డైరెక్షన్ దీంతో తిరుగుతూ ఉన్నాను. ఇంకా వేరే చోట ఎక్కడ నాకు ఛాన్స్ వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఆయన మధ్యలో వేరే సినిమా మొదలు పెట్టేశాడు సూర్యనారాయణ బాబు. నెక్స్ట్ సినిమా చూద్దామండి అన్నాడు. అప్పటి వరకు ఖాళీగానే ఉన్నాను. సో నెక్స్ట్ సినిమా ఏదో సబ్జెక్ట్ అనుకున్నాము. సుజాత గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాము. ఆమె ఒప్పుకుంది. అప్పుడు సుజాత గారు చాలా మంచి పేరు, గోరింటాక్ సినిమా రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు వచ్చింది. అంత అయిపోయింది. ఇక 10 డేస్ షూటింగ్ ఉందనగా ఆ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, కొత్త డైరెక్టర్ అయితే మేము చెయ్యము డిస్ట్రిబ్యూషను, ఎవరన్నా పాత డైరెక్టర్ని పెట్టుకోండి అన్నారు. అప్పుడు సూర్యనారాయణ బాబు నాకు చెప్పాడు. ఇంటికి వెళ్ళి బోరుని ఏడ్చేశాను. ఏం చేయాలి, డిస్ట్రిబ్యూటర్స్ కాదన్నప్పుడు ఇంక సినిమా ఆగిపోయినట్టే కదా. ఎందుకంటే వాళ్ళే మెయిన్, వాళ్ళు మెయిన్ ఆ రోజుల్లో. సరే, నాకు ఎందుకో ఒక చిన్న ఫ్లాష్ వచ్చింది. లింగమూర్తి గారు అనే ఒక పేరు రాఘవేంద్ర గారి ద్వారా నాకు పరిచయం. అవును, కొంచెం పరిచయం. ఆయన అప్పుడు టాప్ లక్ష్మీ ఫిలిమ్స్ అని చెప్పి డిస్ట్రిబ్యూటర్. ఆయన వస్తానంటే సెంట్రల్ స్టేషన్ లో, సెంట్రల్ స్టేషన్ నెల్లూరు ఎదురు వెళ్ళి తీసుకొచ్చే అదృష్టంతులు. అంత పేరున్న మనిషి రామారావు గారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళా. కేఎస్ రామారావు గారు, సార్ లింగమూర్తి గారు ఊళ్ళో ఉన్నారా అని అడిగాను. ఉన్నట్టున్నాడు, ఆయన నిన్న వచ్చినట్టున్నారు సార్ అన్నాడు. ఒకసారి నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తారా అన్న. ఆయనకు ఒక స్కూటర్ ఉండేది కేఎస్ రామారావు. సో దాంట్లో ఎక్కించుకుని పామ్ గ్రో హోటల్లో ఉండేవాడు ఆయన. అక్కడికి తీసుకెళ్తే చాలామంది ఫుల్ ప్రొడ్యూసర్స్ అందరూ వెయిటింగ్ ఆయన కోసం. ఆయన లోపల రూమ్లో ఉన్నారు. నన్ను నా పేరు చెప్పగానే రమ్మని రమ్మని అని చెప్పి పిలిచారు. ఏంటి రెడ్డి గారు, ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి అని అడగగానే ఒక 15 నిమిషాలు లేట్ చేశాను. ఏంటి అసలు ఎందుకు, ఏంటి చెప్పండి, విషయం చెప్పండి అన్నాడు. సరే ఇట్లా జరిగింది, లాస్ట్ మినిట్లో వాళ్ళు కాదన్నారు, ఈ సినిమా మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది సార్, నా లైఫ్ సెటిల్ అవుతుందన్న. దానికి ఏముంది చేద్దాం, సూర్యనారాయణ బాబుకి ఫోన్ చేసి రమ్మనండి అన్నాడు. సూర్యనారాయణ బాబు రావడం, వెంటనే చెక్ ఇచ్చేయటం, సినిమా స్టార్ట్ అవ్వటం, సినిమా హిట్ అవ్వటం, వెంటనే నాకు సర్దార్ పాపారాయుడు సినిమా తర్వాత ఒక ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ నన్ను పిలవడం. ఏ సినిమా అది? న్యాయం కావాలి. కాదు, ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా సంధ్య. సంధ్య 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 సినిమా. అది ఇంకొక తమాషా ఏంటంటే, శ్రీధర్ గారు హీరో, శ్రీధర్ హీరో, సుజాత హీరోయిన్, చంద్రమోహన్ వీళ్ళు చిన్న మామూలు చిన్న సబ్జెక్టు. పెద్ద అంటే ఎన్ని రోజులు తీస్తారు సినిమా అది? 22 డేస్లో. పెద్ద సాంగ్స్ ఉండవు, పెద్ద లవ్ సీన్స్ ఉండవు, ఏ ఉండవు, ఫ్యామిలీ డ్రామా. ఓకే. సో ఆ సినిమా చూసి క్రాంతి కుమార్ గారు నాకు పిలిచారు. పిలిచి ఆ సినిమా బాగా ఆడుతుంది కూడాను. ఏమైనా నేను సర్దార్ పాపారాయుడు సినిమా తీశాను, తర్వాత చిరంజీవితో ఒక చిన్న సినిమా ఏదో చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు చేసి పెట్టు అన్నారు. మొత్తం మెడ్రాస్ సిటీ అంతా అసలు తిరిగింది నా గ్రీన్గా, లైట్లు గీట్లు. అసలు మామూలు విషయం కాదు, నేను క్రాంతి కుమార్ గారి సినిమా చేయడమే. రామారావు గారితో సినిమా తీశారు. రామారావు గారితో సినిమా తీసి అసలు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన క్రాంతి కుమార్. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడప్పుడే. అంతే. దాంట్లో నెగటివ్ క్యారెక్టర్. ఓకే. ఒక చిన్న సెంటిమెంట్ ఏంటంటే, క్రాంతి కుమార్ గారి ఆఫీసు పైన ఫ్లోర్లో ఉండేది. 39 స్టెప్స్ ఉండేవి. 39 స్టెప్స్ ఏ డైరెక్టర్ అయితే ఎక్కుతాడో ఆ సినిమా, ఆయన సినిమా చేస్తాడో వాడు టాప్ డైరెక్టర్ అవుతాడని ఒక నమ్మకం. అంతకుముందు రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు వీళ్ళందరూ చేసున్నారు ఆ కంపెనీలు, ఆ బ్యానర్లో. సో నాకు ఆ ఛాన్స్ రావడం నిజంగా అసలు చాలా అదృష్టం, చాలా ఫీల్ అయ్యాను. సో దానికి తగ్గట్టు మంచి సబ్జెక్టు దొరికింది. రాధిక ఫస్ట్ ఫిలిం, ఆ అమ్మాయి కూడా ఎక్స్ట్రాడినరీగా చేసింది చిరంజీవి. సో వాళ్ళిద్దరి మీద మెయిన్గా ఉంటుంది ఆ సినిమా. న్యాయం కావాలి. స్ట్రైట్ మూవీ అంటే రీమేక్? స్ట్రైట్. ఓకే. అంటే కొత్త మలు పని, ఒక నవల. సో అది సినిమాగా తీసాము, రిలీజ్ అయింది. ఎక్కడికి వెళ్ళినా 175 డేస్. అవును, సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్. న్యాయం కావాలి, దాంట్లో పాట కూడా ఉంది, న్యాయం కావాలి పాట. అవును. ఓకే. సో అది సూపర్ హిట్. అది సూపర్ హిట్. థర్డ్ ఫిలిము? థర్డ్ ఫిలిము ఆయన ఏమన్నా అంటే, బయట సినిమాలు ఏమి ఒప్పుకోవద్దు నువ్వు, ఈ సినిమా 100 డేస్ రోజున సాయంత్రం మళ్ళీ కొత్త సినిమా మనమే స్టార్ట్ చేస్తాం. మనమే స్టార్ట్ చేస్తాం, ఏమో చేద్దాం. అది అనౌన్స్ చేసాడు. సో 100 డేస్ వరకు ఏం చేయాలి అంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పాడు మమ్మల్ని. లేడీస్ విపరీతమైన ఫాలోయింగ్ ఆ సినిమాకి, అంటే లేడీ ఓరియంటెడ్ ఫిలిం అది. సో అవన్నీ ఎంజాయ్ చేసి తిరిగి ఆ 100 డేస్ ఫంక్షన్ సాయంత్రం
రాసనరావు గారు, రాఘవేంద్ర గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రాజకోరమండల, అది కాదు మ్యూజిక్ అకాడమీ, అక్కడ సాయంత్రం ఫంక్షన్, మార్నింగ్ కొత్త సినిమా ఓపెనింగ్. కిరాయి రౌడీలు. కిరాయి రౌడీలు ఎవరు హీరో హీరోలు? చిరంజీవి, మోహన్ బాబు, ఓహో, రాధిక, వీళ్ళందరూ. సో ఆ సినిమా ఓపెనింగ్, సాయంత్రం ఫంక్షన్. సో ఇక బ్రహ్మాండంగా ఉంది. సో ఈ బ్రహ్మాండంలో మీకు న్యాయం కావాలి సినిమా, ఎల్లీ ప్రసాద్ గారు మిమ్మల్ని పిలిపించి హిందీలో తీయమన్నారు, మీరు దానికి రిజెక్ట్ చేశారు, ఏంటి రీజన్? ఏంటి అంటే హిందీ రాదా? హిందీ సక్సెస్ అవ్వలేనా? హిందీ రాదని. హిందీ రాదని? హిందీ రాదు. హిందీ రాకపోతే లాంగ్వేజ్ మీద కమాండ్ లేకుండా అక్కడ అక్కడికి వెళ్ళి సెట్కి వెళ్ళి తెత్తే బెత్తే అని అన్నాం అనుకో, అసలు ఎంత చండాలంగా ఉంటుంది అని చెప్పి ఆయన బత్యంలాడేటి నన్ను. ఏమై బాగా తీసావా సినిమా నువ్వు, హిందీలో చేయి నువ్వు అన్నారు ఎల్వి ప్రసాద్ గారు. లేదులేండి సార్, నాకు భయం వేస్తుంది, నాకు అసలు హిందీ ఒక్క ముక్క కూడా రాదు, వద్దులేండి అని. నేను ఉంటాను కదా వెనకాల నీకు, ఎందుకంటే మీరు వెనకాల ఉంటారు సార్, నేను ఫ్లోర్లో వాళ్ళందరికీ చెప్పాలి కదా, ఎందుకు లేని భయం వేస్తున్నాను. అట్లా రిజెక్ట్ చేసాను అసలు. అట్లా రాజగోపూర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినాయి. తర్వాత శ్రీదేవి, ఒక 10-15 సినిమాలు హిట్ అయిన తర్వాత పాపం చచ్చిపోయి ఎక్కడ ఉందో కానీ మహాతల్లి, మా బాంబే నుంచి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ పంపించేది నా దగ్గరికి మెడ్రాస్కి హిందీ సినిమాలు చేయమని. అంటే మీ కెరియర్లో ఈ 93 సినిమాల్లో ఇంతవరకు హిందీలో డైరెక్షన్ చేయలేదా మీరు? ఒక్క సినిమా చేశాను. ఏ సినిమా? జమాయి రాజా అని. జమాయి రాజా, అనిల్ కపూర్. అత్తకేముడు అమ్మాయి మూడు. అత్తకేముడు అమ్మాయి మూడు. తెలుగులో మీరేనా దానికి? నేనే అత్తకేముడు అమ్మాయి. సో అది అనిల్ కపూర్ హీరో? అనిల్ కపూర్. హిట్ అది అక్కడ? పర్వాలేదు. అంటే అదే చెప్తేనే మనకి కొన్ని సెంటిమెంట్స్, నార్త్ సైడ్ సెంటిమెంట్స్ కొన్ని తెలియదు. అత్తని తల్లి కంటే ఎక్కువ పూజిస్తారంట అక్కడ. మనం ఇక్కడ అత్తని టీజ్ చేయటం డ్రామా అది, అంటే అప్పటికీ కొంచెం తగ్గించామనుకో. అయినా కూడా జస్ట్ అబే అవరేజ్ సినిమా అయింది, అది మంచి పేరే వచ్చింది. కానీ ఎవరికి హిందీ వాళ్ళకి చెప్పినా కూడా జమాయి రాజు డైరెక్టర్ అండి నేనండి, ఓ వచ్చా 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 అంటుంటారు. రైట్. ఒక హీరో మీతో సినిమా చేస్తున్నప్పుడు ఏదో ఒక షాటు వన్ మోర్ అని మీరు అంటాం, ఆయన ఫ్లాప్ అయ్యే సినిమాకి వన్ మోర్ ఎందుకులేండి అన్నాడు ఆయన. ఆ హీరో ఎవరు? ఎవరు ఇది చెప్పాలంటే ఒక చిన్న కథ ఏంటంటే చెప్పండి. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఫస్ట్ ఒక సినిమా చేయమని అడిగారు, చేసాము అనసూయమ్మ గారు అల్లుడు, సూపర్ డూపర్ హిట్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ మనం చేస్తున్నాం బ్రదర్ అన్నారు. అట్లాగే సార్ అన్నారు. సరే సబ్జెక్ట్ రెడీ అయింది, వినడానికి రమ్మన్నారు. సరే పరశూరి బ్రదర్స్, నేను వెళ్ళాం ఎర్లీ మార్నింగ్ 4:30కి రమ్మన్నారు. సరే వెళ్ళాను. వెళ్తే పరశూరి బ్రదర్స్ ఇక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను, పెద్ద ఆయన అక్కడ కూర్చున్నారు. చెప్పండి బ్రదర్ అన్నారు. వీళ్ళు చెప్పారు. అంతా చెప్పిన తర్వాత ఎట్లా ఉంది మీకు అన్నారు. నన్ను నాకు నచ్చలేదు సార్ అన్న. మీరు చెప్పారు? నేను చెప్పాను. ఓకే. చెప్తే ఓ దట్స్ ఆల్ రైట్, మీకు నచ్చకపోతే మేము ఎందుకు చేస్తాము, వదిలేయండి నెక్స్ట్ ఏదైనా చూద్దామని. ఓకే. పరిచయం వాళ్ళు బయటకు వచ్చి నన్ను యాజ్ యూజువల్ తిట్టడం, అసలు ఎట్లా అంటారండి పెద్ద ఆయన దగ్గర ఆ మాట మీరు అండి, నాకు నచ్చలేదండి. ఆయన అడిగారు నన్ను, ఒక డైరెక్టర్గా నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కదా అన్నాను. అయిపోయింది, వదిలేసాం. 1 వీక్ తర్వాత నేను ఎక్కడో షూటింగ్ చేస్తుంటే ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు, సార్ సీఎం గారు లైన్లో ఉన్నారు అని. వెళ్ళాను. వెళ్తే బ్రదర్, మాకు ఎందుకో నచ్చింది ఆ సినిమా, చేసి పెట్టండి అన్నారు. ఓ, ఇక ఆ మాట అన్న తర్వాత నో అని చెప్పే ప్రసక్తే లేదు. ఎందుకన్నారో ఏమో. ఓకే. అంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. సో ఓకే సార్ అన్నారు. సరే సినిమా అంతలోపు బాలయ్య వాళ్ళు విన్నారు, బాలయ్యకి నచ్చలేదు, వాళ్ళ ఫాదర్కి చెప్పినట్టున్నారు. మామూలే. సరే అయిపోయిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత సరదాగా ఉండేదిగా బాలయ్యతో, అసలు చాలా బాగా బ్రహ్మాండంగా ఉండేది కదా, ఆడుతూ పాడుతూ చేసుకోవటమే కదా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అదేదో ఒక షాట్లో బాలయ్య ఇంకో షాట్, ఇంకొకటి వన్ మోర్ చేద్దాం అని. ఎందుకు సార్ ఫ్లాప్ సినిమాకి వన్ మోర్? బలేవారు ఓకే 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 అని. ఒకటి ఏ సినిమా అండి? తిరగబడ్డ తెలుగు బిడ్డ. తిరగబడ్డ తెలుగు బిడ్డ హిట్ అండి ఫ్లాప్. గురుగారు, మీరు ఈ సినిమా నేను అనవసరంగా ఎందుకు ఒప్పుకున్నాను అనుకోని ఎప్పుడైనా డైరెక్షన్ చేశారా?
అట్లా లేదు, డబ్బులు బాగా ఇస్తున్నాడు, ఆడితే ఆడింది, లేకపోతే యావరేజ్గా వెళ్తుంది, లేకపోతే ఫ్లాప్ అయిపోద్ది అనుకొని ఎప్పుడైనా చేశారా? అట్లా ఎప్పుడు చేయలేదు నేను. డబ్బుల కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చేయలేదు. ఆడితే ఆడింది లేకపోతే లేదు అనేది కూడా ఆ ప్రసక్తి కూడా లేదు. కాకపోతే నాకు రెండు సినిమాలు నచ్చకుండా చేశాను. ఆ రెండు సినిమాలు ఏంటంటే, ఒకటి వేట. నా పాయింట్ ఏంటంటే, కథ విన్న తర్వాత హీరో హీరోయిన్ లవ్ చేసుకున్నారు, ఏదో పరిస్థితుల్లో హీరోని జైల్లో వేశారు, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, తిరిగి వచ్చేదాకా కనీసం అమ్మాయి వెయిట్ చేయాలి, ఆ తర్వాత ఏదో డ్రామా జరగాలి. అది జరగలేదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, బిడ్డ పుట్టాడు. హీరో తిరిగి వచ్చి ఇక వాళ్ళ వెనకాల తిరుగుతుంటాడు. ఇక్కడి నుంచి నాకు నచ్చలేదు అని చెప్పాను. కనీసం ఆ బిడ్డ తనకన్నా పుట్టి ఉండాలి, పుట్టింటే అది వేరే విషయం. ఎవరికో పుట్టాడు కానీ ఆయన వచ్చి వీళ్ళ వెనకాల తిరుగుతుంటాడు. ఇది నచ్చదు జనానికి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, హీరో హీరోయిన్ లవ్ చేసుకున్న తర్వాత హీరోయిన్ వేరే వాడి పెళ్లి చేసుకోవటం అనేది మామూలుగా నాకు నచ్చదండి, ఇది ఆడదు ఈ సినిమా అని నా వాదన. లేదు కొత్తగా ఉంటుందని ఇక ఒప్పించేశారు నన్ను. ఖైదీ తర్వాత, ఏ సినిమా? వేట. ఖైదీ తర్వాత ఒప్పించేశారు. సరే ఇక ఏమో వాళ్ళ కాన్ఫిడెన్స్ చూద్దాం అని చెప్పి ఇక తీత తీయడంలో అసలు ఇంగ్లీష్ ఫిల్మ్ చేసినట్టు చేద్దామని చెప్పి చాలా రిచ్గా ఉంటుంది, ఎర్రగ తీసేసి చాలా పెద్ద సినిమా. అవును, అంటే నాకు తెలిసి ఖైదీ కంటే ఎక్కువ ఖర్చు అయింది. ఏమో ఖర్చు అయింది. అవును, కానీ అది ఆ సబ్జెక్ట్లో ఆ తప్పు ఉండే. సేమ్ ప్రొడ్యూసర్ సార్? సేమ్ ప్రొడ్యూసర్. తిరుపతి రెడ్డి గారు? తిరుపతి రెడ్డి గారు. అయింది నెల్లూరే? నెల్లూరు. ఓకే. ఎవరు నువ్వు? నేను, నా పేరు ప్రతాప్. జీవిత ఖైదీని. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సినిమా, మెయిన్ సినిమా మీది, మీ కెరియర్లో కానీ అన్నయ్య మెగాస్టార్ గారు కెరియర్లో కానీ, ఖైదీ సినిమా. ఖైదీ సినిమా రిలీజ్ అయిన రోజున అసలు మామూలు టాక్ కాదు కదా? అంటే దాని ముందు మీ మీ లెవెల్ ఏంటి, ఆ సినిమా తర్వాత మీ లెవెల్ ఏంటి? అంటే ఫస్ట్ ఒక మూడు నాలుగు సినిమాలు చేశాను హిట్ లేని. ఓకే. ఆ తర్వాత రెండు మూడు ఫ్లాప్ లేని. ఓకే. ఫ్లాప్లు అయ్యేసరికి నన్ను బుక్ చేసుకున్న ప్రొడ్యూసర్లు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. నెమ్మదిగా మనుషులను పంపించి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇమ్మన్నారు. తిరిగి ఇచ్చేసాను. నా పేరు అనౌన్స్ చేసిన వాళ్ళందరూ నెక్స్ట్ డే వేరే డైరెక్టర్స్ తోటి అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఓకే. చాలా బాధపడ్డాను. ఇక మన జీవితం ఇంతే అనుకున్నాను నేను. ఆ టైంలో కేసి రామారావు గారు అభిలాష చేయటం. అభిలాష కూడా మెడ్రాసులో ఫస్ట్ కాపీ చూసి బాగాలేదని చెప్పటం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను హైదరాబాద్ లేదు, షూటింగ్లో ఉన్నాను. నా వైఫ్ ఫోన్ చేసింది, అభిలాష్ కూడా బాగాలేదంటున్నారండి ఇక్కడ మెడ్రాస్లోను. టాకు ఎందుకంటే ఛాంబర్లో వేసేవాళ్ళు, ఛాంబర్లో వేసేవాళ్ళు రిలీజ్ ఫిలిం ఛాంబర్లో అని చెప్పింది. చెప్పగానే నేను వీరేంద్రనాథ్ గారికి ఫోన్ చేసి ఇద్దరం కలిసి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి నేను నా బాధ చెప్పుకుని, ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఫిలిం అభిలాష, ఆయన నవల్స్ ఇదిలో ఫస్ట్, ఈ ఒక్క నవల యాక్సెప్ట్ చేయకపోతే తన తర్వాత నా నవల్స్ అన్ని ఎవరు తీసుకోరని ఆయన బాధ. ఈ సినిమా కూడా పోతే వరుసగా నా మూడు నాలుగు సినిమాలు పోయినాయి, నేనేమైపోవాలని నా బాధ. ఇద్దరం లిటరల్గా ఏడ్చుకున్నాం ట్యాంక్ బండి మీద. సరే సినిమా రిలీజ్ అయింది భగవంతుడి దయ వల్ల. వాటర్ ఉంది అలాగే, అదేనా? ఆ కన్నీళ్ళే నీ కన్నీళ్ళే? వీరేంద్రనాథ్ కన్నీళ్ళు నా కన్నీళ్ళే అది. ఓకే. సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది, అసలు మామూలు పేరు రాలేదు అందరు. అభిలాష్ అవును, సూపర్. సంధ్య పొద్దుల కాడ సంపంగిన విందు అందగత్తిన చూడ జాబిల్లి వచ్చింది. కానీ ఈ కాంబినేషన్ చిరంజీవి గారు, కోదండరెడ్డి గారు, ఇళయరాజా గారు, రాధిక, రాధిక, కేసి రామారావు, కేసి రామారావు గారు, వీరేంద్రనాథ్, సత్యమూర్తి, అసలు అదే మొత్తం కాంబినేషన్. అబ్బా, ఈ కాంబినేషన్ చాలా కాలం రన్ అయింది కదండి. చాలా కాలం. ఎన్నేళ్ళు దాదాపు మీ జర్నీ కేసి రామారావు గారితో? ఒక ఎయిట్ ఇయర్స్. ఫైవ్ ఫిలిమ్స్. సూపర్ డూపర్ హిట్. ఏంటి అభిలాష చాలా రాక్షసుడు, రాజశేఖర్ సినిమా, ఐదు సినిమాలు. ఓకే, ఐదు సూపర్ డూపర్ హిట్లు. అసలు ఆ సినిమాలు నేను చేసుకుంటకపోతే నాకు డిఫరెంట్ డైరెక్టరు అని ఇంత పెద్ద పేరు వచ్చి ఉండకపోయి ఉండొచ్చు. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా. ఓకే, ఈ ఛాలెంజ్ సినిమా చూసిన ప్రతి వాళ్ళు, నేను ఎక్కడికన్నా యుఎస్ వెళ్ళినా ఇంకో చోటుకు వెళ్ళినా అక్కడ జాబ్ చేసుకునేవాళ్ళు మాకు పెద్ద ఇన్స్పిరేషన్ అండి. ఆ సినిమా ఒక్క రూపాయితోటి కొన్ని కోట్లు సంపాదించి చూపించాడు. ఓకే,
అని చెప్పి చెబుతుంటారు. చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. రైట్. చూడండి, డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. పిచ్చివాడు కట్టి పెట్టి 5 సంవత్సరాల్లో 50 లక్షలు. టాపిక్ మనకు ఆగింది. అవును, ఖైదీ తర్వాత మీ రేంజ్ అసలు ఎక్కడికి వెళ్ళింది? అసలు అంతకుముందు అభిలాష రిలీజ్ అయింది, బ్రహ్మాండంగా ఉందన్నారు. ఆ తర్వాత ఖైదీ మా నెల్లూరు ప్రొడ్యూసర్లు అందరూ వచ్చారు. వచ్చారు. అదే తిరుపతి రెడ్డి ఉన్నాడు అక్కడ. మావాడు ఉన్నాడు, మా నెల్లూరు హీరో పట్టుకొని వచ్చారు చిరంజీవి అని చెప్పి సినిమా చేయాలని. అసలు డబ్బుల గురించి ప్రాబ్లం లేదు, ఎట్లాంటి సబ్జెక్ట్ అయినా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, సినిమా చేయాలి ప్యాషన్. సరే రకరకాల సబ్జెక్టులు చూసాము ఓకే అనుకున్నాం, పొద్దున్నే వెళ్ళినాం అనుకున్నాం, మళ్ళీ రకరకాలుగా అయిపోయి తర్వాత ఒకరోజు ఒక చిన్న క్యాసెట్ ఒకటి చూపించారు నాకు. గెటప్ బాగుంది, ర్యాంబో బిగినింగ్, ర్యాంబో ఫస్ట్ బ్లడ్, ఫస్ట్ బ్లడ్. దీంట్లో ఒక 3-4 సీన్లు బిగినింగ్ సీన్లు చాలా బాగున్నాయి, ఇది డెవలప్ చేద్దామని చెప్పి బ్రదర్స్ అందరం అనుకొని చేశారు. అందరం కూర్చొని చేసాము, చాలా బాగా నచ్చింది. ఒక్క ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఏదో రకరకాలు అనుకుని ఫైనల్గా ఇది ఇప్పుడున్నది ఓకే చేసాము. మేము సినిమా చేసేటప్పుడు డెఫినెట్గా బాగుంటుంది, ఇది డిఫరెంట్గా ఉంటుంది. అసలు గెటప్పే అదిరిపోయింది. ఆ బ్లాక్ ఇది కట్టు కట్టు బాణం పట్టుకొని ఒక ఇది అని చేశారండి. ఇది అంతే 23 లక్షలు. ఎంత వసూలు చేసి ఉంటది? కోట్లు చేసినట్టు. కోట్లు ఇంత లెక్క లేదు, 1 కోటి 2 కోట్లు ఇది లేదు కాబట్టి జస్ట్ అప్పుడు ఏదో అంతే. ఓకే, కానీ మిమ్మల్ని ఒక మెగా డైరెక్టర్, ఆయన ఒక మెగాస్టార్. ఆ సినిమా రిలీజ్ అయ్యి చూసాము, బాగుంది అనుకున్నాము. మెడ్రాస్లో మళ్ళీ సేమ్ టాక్, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మొత్తం అడవిలో తీశారు. ఓకే బాగానే ఉంది కానీ యాక్షన్. 83 ఇక చూస్తారా అని ఏదో రిలీజ్ చేసేసాం. అయిపోయింది ఫస్ట్ డే నేను, చిరంజీవి గారు, తిరుపతి రెడ్డి గారు, ఆయన ఫ్రెండ్స్ అందరం ఆఫీస్లో కూర్చున్నాం, టెన్షన్ టెన్షన్ టెన్షన్గా. సో 1:30 అయిపోయింది, 2 అయిపోయింది. ఫస్ట్ నైజాం నుంచి ఫోన్, తెలంగాణ నుంచి, తెలంగాణ కొనుక్కున్నారు అన్న. సూపర్ డూపర్ హిట్ అన్న సినిమా అన్నట్టు. నిజమా? నిజమన్న. అసలు మీరు ఇక వదిలేండి ఈ సినిమా గురించి, ఎక్కడికో వెళ్ళిపోయి 365 డేస్ అన్నాడు. ఇదేంటారు బాబు అనుకున్నాం. ఇక అక్కడి నుంచి వరుసగా ఫోన్లు, ఎక్కడ ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా 365 డేస్. ఓకే, నిజంగా అసలు ఆ సినిమా తర్వాత ఎక్కడికో నేను అక్కడికి వెళ్ళాను. అఫ్ కోర్స్ చిరంజీవి గారు మంచి నిర్మాతలు కూడా, ఆల్మోస్ట్ నిర్మాతలు తిరుపతి, వాళ్ళు పెద్ద డబ్బుల గురించి ఆశించే మనుషులు కాదు, సంతోషం వాళ్ళకి. అంతే, ఇంత పెద్ద హిట్ సినిమా తీసామని చెప్పి. సో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఒక 10-15 సంవత్సరాలు. ఇక మధ్యలో ఏదో 1-2 ఫ్లాప్లు వచ్చినాయి, అది తప్పదు, అది తప్పదు, అది ఆ దిష్టికి వెళ్ళిపోయింది, వెళ్ళిపోతూ ఉండేవి. ఈ కంటిన్యూస్ సినిమాలు, కంటిన్యూస్ సక్సెస్లు. అంటే ఏ హీరో ఇన్స్పిరేషన్ తోటి మీరు హీరో అవుదాం వచ్చారు అసలు? నెల్లూరుకి నాగేశ్వరరావు గారు. అక్కడే నాగేశ్వర, ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఎన్ని సినిమాలు చేశారు ఆయనతోటి? ఆయనతోటి 6 సినిమా. ఫస్ట్ మూవీ ఏది ఆయనతోటి? శ్రీరంగ నీతులు. శ్రీరంగ నీతుల్లో ఒక నటుడు ఉన్నాడు ఆ సినిమాలో, ఆయన ఎవరో మీరు చెప్పాలి. బాబా ఆ సీన్ ఒకసారి అయ్యమ్మా, వీడియో ప్లీజ్. దానికి ఇవాడే జబ్బు వచ్చింది. మీ భార్య కదా, భార్య అయితే జబ్బు రాకూడదా? ఆలస్యం వస్తుందా? దగ్గరైనా ఎవరు తెలుసా? ఎవరు దగ్గుతున్న ఆయన? ఎవరు? యాక్టర్ నాగేష్ గారు, చాలా పెద్ద కమెడియన్, హీరో, నిర్మాత, డైరెక్టర్, అన్ని ఆయన. ఆ పక్కన తీసిన వ్యక్తి ఎవరు? పేషెంటా? అవునా, అది ఈయనేనమ్మా. అంటే అప్పుడు ఫుల్ జుట్టు ఉంది కదా, అది కనిపించింది పాపం పిల్లలకి. అంటే మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది అక్కడ? మెడ్రాస్ నుంచి ఒక ఆర్టిస్ట్ తీసుకొచ్చాం. తీసుకొచ్చితే
సత్యం గారు పాపం ఎక్కడున్నారు, ఆయనకి చెప్పాను, సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసి చేయండి సార్ అన్నాను. కొంచెం రెండు డైలాగులు చెప్పి కరెక్ట్గా టైమింగ్, అసలు చాలా మహానటుడు కదా, మహానటుడు కదా, అతనితో చేయడం అనేది మామూలు విషయం కాదు. సో చేస్తున్నాడు, రెండు డైలాగులు అయిపోగానే అంటున్నాడు, ఇట్లా ఒక 15-20 సార్లు నేను చేసి చూపించటం, అతను చేయలేకపోవటం ఇట్లా జరిగింది. జరిగిన తర్వాత కెమెరామెన్ నవకాంత్, అరే నువ్వు చేసేయచ్చు కదా ఈ క్యారెక్టర్ అన్నాడు. అయితే నేను చేయటం ఏంటిరా అన్న, లేదు చేయాలి చేయాలి అని చెప్పి అందరూ నన్ను పంచగించ కట్టి బొట్టు పెట్టి తలదూవి ఓకే మొదలు పెట్టాం. నాగేష్ అయితే అసలు సార్ మీరు చేయాల్సిందే సార్ అని అన్నాడు. సరేలే అని చెప్పి ఇక ఒకటే టేక్, అంతే ఒకటే సింగిల్ టేక్, అది సింగిల్ టేక్ అంటే మ్యాక్సిమం తిరుగుతూనే ఉంది అంతే. 300 ఫీట్ ఓకే. సో అట్లా చేయాల్సి వచ్చింది. నాగేశ్వరరావు కూడా తెలియదు, ఆయన ప్రొడ్యూసర్ సినిమాకి. అన్నపూర్ణ స్టూడియోస్? అన్నపూర్ణ స్టూడియోస్. అచ్చా. నేను నాగేశ్వరరావు గారు ఫస్ట్ కాపీ వచ్చింది చూస్తున్నాం, చూస్తుంటే ఆ సీన్ వచ్చింది, బాగా యాక్ట్ చేస్తున్నారు, గుడ్ బాగానే చేశారు, గుడ్ 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 ఓకే అన్నారు. సార్ ఏదో ఆర్టిస్ట్ ప్రాబ్లం వల్ల తెలియదమ్మా మీరు హీరోగా హీరో అవుదాం ఓకే. సో ఆయన తోటి ఆరు సినిమాలు ఓకే. బాలకృష్ణ గారితో? బాలకృష్ణతో 13 సినిమాలు చేశాను. 13 సినిమాలు. నాగార్జున గారితో? 7 సినిమాలు. 7 సినిమాలు చేశాను. ఇంకెవరు ఉన్నారు హీరోల్లో? వెంకటేష్తో చేశాను. ఎన్ని? వెంకటేష్ 2 సినిమాలు అనుకున్నా. అదే రెండే. మీరు ఎందుకు ఎన్టీ రామారావు గారితో డైరెక్షన్ చేయాల అవకాశం ఎందుకు రాలేదు మీకు? నిజం చెప్పనా? దురదృష్టం బా. కరెక్ట్గా ఆయన రాజకీయాల్లోకి వెళ్లే ముందు నన్ను ఇంటికి పిలిచారు, బ్రదర్ మనం ఒక సినిమా చేస్తున్నాం అన్నారు. ఆయన హీరోగా మీ డైరెక్షన్లో? సబ్జెక్ట్ చూసాం, గౌరవం అని తమిళ సినిమా చూసాం. నేను క్రాంత్ కుమార్ గారు అందరం కూర్చొని చూసాం. కాకపోతే దాన్ని కొంచెం ఎక్కువ మార్చుకోవాలి, కొంచెం రాగా ఉంది ఆ సినిమా. అచ్చా. కానీ పెద్ద హిట్ సినిమా అబ్బా, శివాజీ గణేషన్ గారు, మన తెలుగుకి ఇంకా కొంచెం మార్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను పెద్ద ఆయనకి వెళ్ళి చెప్పాను, సార్ బాగుంది సినిమా చూశాను కానీ ఎక్కువ మార్చుకోవాలి, నాకు ఒక 2 మంత్స్ టైం ఇవ్వండి సార్. 2 మంత్స్ మనం రాజకీయాల్లోకి వెళ్తున్నాం కదా బ్రదర్, కొంచెం తొందరగా చూడండి అన్నారు. నేను విపరీతమైన బిజీగా ఉన్నాను అప్పుడు. ఓకే. ఆ ప్రొడ్యూసరు సార్ ఒక 10 డేస్లో స్టార్ట్ చేసేద్దాం సార్, ఇట్లా మొదలుపెట్టాడు. నాకు 10 డేస్లో అసలు దాన్ని ఎట్లా చేయాలి అని అర్థం కాలేదు. సో ఆ సినిమా అట్లా వదిలేశాను. తర్వాత ఇంకొక సినిమాకు మళ్ళీ పిలిచారు, ఆ సినిమా కూడా వదిలేశాను. అంటే అప్పుడు కరెక్ట్గా అన్నీ ప్యాక్డ్ డేట్లన్నీ ఒకరికి ఇచ్చేసేసి ఇక కుదరలేదు. అందుకని ఒక ఎన్టీ రామారావు గారితో సినిమా చేస్తే చరిత్రలో మిగిలిపోయేది అనేది మైండ్లోకి రాక పిచ్చితనంగా వదిలేశాను. 2 సార్లు ఆఫర్ ఇస్తాను. అరే అరే. కాకపోతే ఒక చిన్న తృప్తి ఏంటంటే, రాఘవేంద్రరావు గారి దగ్గర కో డైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఒకరోజు 2 యూనిట్లు చేయాల్సి వచ్చింది. ఏ సినిమాది? సింహబలుడు. సన్నజాజులు, సన్నజాజులు అయి పాట, అన్ని మోజులు అని పాట అది, చాలా ఇష్టమైన పాట అది. అందులో వాణిశ్రీ గారు, ఏమయ్యా రే ఇవాళ గోపాలరావు గారు వీళ్ళేదో అర్జెంటుగా వెళ్ళిపోవాలంట, వాళ్ళ సీన్స్ నేను తీస్తాను, రామారావు గారు వాణిశ్రీ సీన్స్ ఇవాళ రేపు నువ్వు చేసేసేయి అన్నారు నన్ను రాఘవేంద్రరావు గారి నుంచి. అసలు ఎన్టీ రామారావు గారితో వాణిశ్రీతోటి నేను చేయటం డైరెక్షన్ నా వల్ల కాదు సార్, నేను చేయను అన్నాను. ఎందుకంటే ఆ సినిమాకి ఎన్టీ రామారావు గారు తాలూకా మొత్తం ఆయనకి ఆ పొద్దున్నే ఏం సీన్ అని చెప్పటం, ఆయనకి డ్రెస్సులు చెప్పటం, ఆయన ప్రోగ్రాంలన్నీ నేను చూసుకునేవాడిని. సో నాకు ఈ 2 రోజులు షూటింగ్ అప్ప చెప్పేశారు డైరెక్షన్, నేను చేయలేను సార్ అన్నా. ఏం ఎందుకు చేయలేవు అన్నారు, భయం వేస్తుంది సార్ ఆయనకు అంత పెద్ద అయితే నేను డైరెక్షన్ చేయటం ఏంటని. ఏం భయం లేదు నువ్వు వెళ్ళిపో, ఇది సీన్ ఇవి చేసేసే అన్నారు. సరే షార్ట్స్ అన్న రాసేవంట సార్ అన్నా. ఏం షార్ట్లు రాసేది, నేను ఇష్టం వచ్చినట్టు తీసేపో అన్నారు. రాఘేంద్రరావు గారికి అంటే మీ మీద కాన్ఫిడెన్స్ అంత వచ్చారు, డ్రెస్ తీసేసుకుని వచ్చారు. ఏం బ్రదర్ ఏంటి ఇవాళ సీన్ ఏంటి అన్నారు. సార్ ఇది సీన్ ఇది సార్ అన్న. ఏం డైరెక్టర్ గారు ఎక్కడా అన్నారు. గోపాలరావు గారు వాళ్ళు ప్రాబ్లము అందుకని ఆ యూనిట్ ఆయన చేసుకుంటా అన్నారు నన్ను. ఏం మిమ్మల్ని చేయమన్నారా అన్నారు. చేయమన్నారు సార్. అదే కానీ రెడీ మరి చెప్పండి, ఏం చెప్పమంటారు, ఏం చేయమ ఎలా చేయమంటారు చెప్పండి అన్నారు.
ఇంకేమన్నా తగ్గిపోయింది, టెన్షన్ అంతా తగ్గిపోయింది సార్. సార్ ఇది సార్ అని చెప్పాను వాణిజ్యం. మొత్తానికి మీరు ఆయన డైరెక్షన్ చేశారు? డైరెక్షన్ చేశాను 2 డేస్. అవును, షార్ట్ కెమెరా యాక్షన్ యాక్షన్ అనేది ఆయనతో చేశాను. ఓకే, సో ఆ తృప్తి మీ కోరిక తీరిపోయింది అంటే రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, సోమన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో, అత్తే అగ్ర హీరోలు అప్పుడు మోహన్ బాబు తోటి. అప్పుడు మోహన్ బాబు. ఓకే, సరే. చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలయ్య. ఓకే, సో ఆల్మోస్ట్ అంటే ఈ 93 సినిమాల్లో లాస్ట్ ఫిల్మ్ ఏది? మీది మా అబ్బాయిని హీరోగా పెట్టి గొడవ, కాస్కో అని 2 సినిమాలు తీసాను. గొడవ, కాస్కో. ఓకే, ఆ 2 సినిమాలు నేనే ప్రొడ్యూస్ చేసి, గొడవ అనే సినిమా నేను డైరెక్షన్ చేశాను. ఓకే, కాస్కో అనేది వేరే డైరెక్టర్ని పెట్టి. మీరు నిర్మాతగా? నేను నిర్మాత. సో ఆ సినిమాతోటి దాంట్లో కొంచెం లాస్ వచ్చింది. ఇంక సినిమా ఫీల్డ్లో సినిమాలు తీయకూడదు అనేది ఒక చిన్న. ఓకే, డైరెక్టర్కి హాలీవుడ్లో ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ పెరుగుతుంది. ఓకే, రైట్. వాళ్ళకి అంటే ఒక జేమ్స్ కెమరూన్, అవును, అండ్ ఒక స్టీవెన్ స్పీల్బర్గ్, అవును, ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ 70s ట్రెండ్కి తగ్గట్టు సినిమాలు తీస్తుంటారు ఇప్పుడు కూడా. అవును, అంటే మన దగ్గర సీనియర్ అయ్యే కొద్దీ ఎందుకు డల్ అయిపోతున్నారు? డల్ అయిపోతుంది. రీజన్ ఏంటి అంటే ఎర్లీ ఏజ్లో సక్సెస్ రా. నాకు 27th ఇయర్లో మీకు సక్సెస్? సంధ్య సక్సెస్, సంధ్య. అది ఒక 15 ఇయర్స్ నాకు విపరీతమైన సక్సెస్లు వచ్చినాయి. అచ్చా, సక్సెస్లు వచ్చి తర్వాత జనరల్ మామూలే ఎవరికైనా సరే కొంచెం తగ్గుతుంది. కొత్త కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు నచ్చుతారు, మేము కొంచెం పాత పడతాము, ఓ పాత పడ్డామేమో అని మేము కొంచెం వెనకడుగు వేయటం, ఇట్లాంటివి జరుగుతాయి. ఆ వెనకడుగు వేయటం వేయటం కొంచెం ఇంకా అంటే కొంతమంది అయితే ఏమైంది వాళ్ళ మొహం వాళ్ళేంటి చేసేది మనం ఎప్పుడు నెంబర్ 1 అని అనుకుని చేయగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. నా పోటీ ఏంటంటే, ఓ భగవంతుడు మనకి ఇంతవరకే ఇచ్చేడేమో టైము, చూద్దాం ఏదన్నా మంచి ఛాన్స్ వస్తే చూద్దాం, లేకపోతే కామ్గా ఉందాం చాలే అనుకుని తృప్తిపడే మనస్తత్వం నాది యాక్చువల్గా. ఓకే, అంటే జనరల్గా ఏ డైరెక్టర్ అయినా ఈ సినిమాని తీసిన సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటాడు. మీరేంటి నేను తీసిన సినిమా ఫ్లాప్ అయిపోవాలనుకుంటారు? అదేంటి కథ ఏంటి నాకు అర్థం కాలేదు. అదేంటంటే 85 నుంచి 90 వరకు కంటిన్యూస్ హిట్స్. కంటిన్యూస్ అంటే అసలు మధ్యలో ఒక ఫ్లాప్ కూడా లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమా రిలీజ్ అయితే అసలు ఒకే రోజు 2 సినిమాలు కదా? 2 సినిమాలు రిలీజ్ అయ్యి. ఆ 2 సినిమాలకి కోదండ రెడ్డి డైరెక్టర్, 2 నేనే డైరెక్షన్, 2 హిట్లు. ఒకటి కమలాసన్ తోటి, ఒకరాధ ఇద్దరు రాక్షసుడు చిరంజీవి తోటి, 2 హిట్లు. ఓకే, అసలు ఏంటో అర్థం లేదు కాదు. ఇట్లా కంటిన్యూస్ హిట్స్ వచ్చి రాత్రి 12 గంటల దాకా, 1 గంటల దాకా, పొద్దున 5 గంటలకు 7 గంటలకు బయలుదేరితే రాత్రి 12-1 గంట అయ్యేది. వచ్చి కాసేపు పడుకుందామంటే 5 గంటలకి సంచులు తీసుకుని వచ్చేవాళ్ళు. సార్ ఒక సినిమా చేసి పెట్టండి. ఇప్పుడు కాదు సార్, చాలా కమిట్మెంట్స్ ఉన్నాయంటే, నేను ఇష్టం వచ్చినప్పుడు చేసి పెట్టవయ్యా, ఉంచు ఈ డబ్బులు. ఇట్లాగా లేక్ ఏరియాలో ఉండేవాళ్ళు, లేక్ ఏరియాలో చిన్న హౌస్లో ఉండేవాడిని. ఇట్లా మొదలుపెట్టారు. నాకు బయటకు వస్తే ఒక 20 కార్లు, ఏ కారు ఎక్కాలో తెలిసేది కాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదు. అప్పుడు చెప్తే పలానా దగ్గర మనది ప్యాచ్ వర్క్ షూటింగ్ అండి, ఆ తర్వాత మెయిన్ పలానా చోట మెయిన్ షూటింగ్, ఆ తర్వాత ఇదండి ఇదండి. ఇట్లా అయిపోయింది, మెకానికల్ అయిపోయింది. అచ్చా, అయిపోయేసరికి అసలు మనం భూమి మీద నడుస్తున్నామా లేకపోతే కొంచెం ఆకాశం మీదకి వెళ్ళిపోతున్నామా, అంటే ఆకాశంలో నడుస్తున్నావా అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చి, భగవంతుడు ఒక ఫ్లాప్ ఇస్తే కొంచెం రెస్ట్ దొరుకుతుంది. కొంచెం రెస్ట్ కాదు, భూమి మీద నడిచే అవకాశం వస్తుంది. ఓకే, నన్ను భూమి మీద నడిపించేటట్టుగా లేరు అని చెప్పి ఊరికి అనుకున్నాను. అప్పుడు మరి దేవుడు విన్నాడా మా అది? మీ మొర ఆలకించాడా? ఆలకించేదేనే కదా. మరి ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు వచ్చినాయి. ఇప్పుడు కూడా చాలామంది నిర్మాతలు ఈ డైరెక్టర్ తోటి అంటే ఈయన కొంచెం ఖాళీగా ఉన్నారు కదా, ఈయనతో ఈ డైరెక్షన్లో సినిమా చేస్తే బాగుంటుంది అని ఎవరైనా అంటే, 93 సినిమాలు మీ అయ్యి, ఇంకో 7 సినిమాలు చేస్తే ఆల్మోస్ట్ మీరు సెంచరీ అయిపోతుంది కదా. సో అలాగే ఎవరైనా వచ్చారా ఈ మధ్యకాలం చేద్దామని? ఎవరు రాలేదు. ఎవరు రాలా? ఒకవేళ వస్తే చేస్తారా? డెఫినెట్గా చేస్తారు. అంటే ఏ కైండ్ ఆఫ్ మూవీ చేద్దాం అనుకుంటున్నారు? చేయాలనే తపన ఎప్పుడు ఉంటుంది? ఉంది, ఒక లోపల ఉంది. డెఫినెట్గా ఈ 100 ఫినిష్ చేయాలని కాదు, కానీ మంచి సినిమా, డిఫరెంట్ ఫిల్మ్ ఏదైనా చేద్దాం అనేది మనసులో ఉంది. కానీ ఎవరన్నా వచ్చి అడిగితే, మీరు కిరాయి దాదా, విక్కీ దాదా? విక్కీ దాదా. నెక్స్ట్ ఇంకొకటి ఉంది టైటిల్, ఆలీ దాదా అని ఒకటి ఉంది.
అది చేద్దాం చేద్దాం 94 మంచి కథ తయారు చేయండి. అలాగే డెఫినెట్ గా నిర్మాత నేను తీసుకొస్తా. అట్లాగే తప్పకుండా మీ డైరెక్షన్ లో. అలాగే ఓకే. ఇప్పుడు కోదండరామరెడ్డి గారు ఇంతసేపు మాట్లాడారు కదా, అప్పుడు మీరు అంటే ఆయన సినిమాలు ఆల్మోస్ట్ మీ అందరు బాగున్నాయి అనుకుంటున్నాను. మాక్సిమం 90s అంతేనా, ఇంకా 90 2000 అంతే కదా. దాని ముందు తీసిన సినిమాలు చూపిస్తాను, వీడియో క్లిప్ తొంగి చూడ మాకు చందమామ, నీ సంగతి అంత తెలుసు మాకు చందమామ. జరిగిందంత నువ్వు చూసావా? చూశాను. మారిన నువ్వు పాపాత్ముల నీడలో నుంచి దేవుడి నీడకు వచ్చావని విన్నాను. ఓ పలక మారిన పనస పండు లాంటి పిల్లాన్ని పక్కన పెట్టుకుని ఈ బురుగ దూదిండ్రుని సందులో పెట్టుకుని ఎలా రా పడుకునేది? దేవుడు 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 మచిలీపట్నం మాయా బజార్ నీకొస్తే మాటేశ ఇరువురు భామల సౌగిలిలు స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఫిగర్ ని పట్టాలన్నా నీలాంటి వాళ్ళని కొట్టాలన్నా కింద దమ్ముండాలరా. ఇది జస్ట్ శాంపిల్. ఇది అంటే మీరు రాజేంద్ర గారి దగ్గర అసోసియేట్ గా చేసి ఉన్నారు. సో మీరు అప్రెంటిస్ గా ఉన్నప్పుడు ఆయన అసోసియేట్. అవును. ఆయన డైరెక్షన్ ఒక సూపర్ హిట్ అయితే మీ డైరెక్షన్ లో ఒక సినిమా సూపర్ హిట్. మీ అంటే గురు శిష్యుల మధ్యన ఎలాంటి వాతావరణం అంటే పోటీ ఉండేదా, వాతావరణం ఉండేదా? అసలు పోటీ ఉండేది లేదు. నా సినిమా హిట్ అయితే చాలా సంతోషపడేవాడు ఆయన. అచ్చా. ఆయన సినిమా హిట్ అయితే నేను అంతకంటే సంతోషపడేవాడిని. కలవటం ఉండేదా? రోజు కలుస్తుండేవాళ్ళం. ఓకే. అట్లా ఆయనకి ఏదన్నా క్లాష్ వచ్చినప్పుడు ఆయన సినిమాలు నేను డైరెక్షన్ చేయడం, నాకేదన్నా ఒకసారి మా ఒకప్పుడు మా ఫాదర్ చనిపోతే ఒక 12 డేస్ నేను చేయకూడదు. సో కృష్ణ విజయశాంతి సినిమా ఏదో షెడ్యూల్ ఉంది అప్పుడు, మొత్తం 12 డేస్ ఆయన షూటింగ్. అట్లాగే ఆయన సినిమాలు చాలా ఒక 2-3 సాంగ్స్ నేను చేసి పెట్టాను అండర్స్టాండింగ్తో చేసేవాళ్ళం. ఎప్పుడు అసలు ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది తప్ప పోటీ తత్వం అంటే సక్సెస్లో పోటీ ఉండాలి కానీ పర్సనల్గా పోటీ ఉండేది పోటీ లేదు. లేదు, ఉండకూడదు కూడా. ఉండకూడదు కూడా. ఎస్. సో ఆయనతో చాలా సినిమాలు హంగ్ చేశాను అన్నారు కదా కిషోర్గా, ఆయన ఫ్రూట్స్ ఆ ఫ్లవర్స్ మీరు బెటరే సినిమాల్లో మీరు తింటారా వాడరా సినిమాలో వాడరా? చిరంజీవి గారుతో అప్పుడప్పుడు కలవటం అవుతుంటుందా అక్కడక్కడ ఫంక్షన్స్లో? తప్పకుండా. ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య బాండ్? చాలా ఆప్యాయంగా ఉంటుంది. ఓకే. 25 సినిమాలు కాంబినేషన్లో అసలు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు కలిసి పనిచేసాము, అసలు ఒక్కరోజు కూడా మనస్పర్ధలు అనేది ఎప్పుడు లేదు. అసలు లేదు. వేటూరు సుందరరామూర్తి గారు మీకు పాటలు రాయాలంటే భయపడేవారంటే ఏంటి? ఆయన మీరు భయపెట్టారా? భయపెట్టడం కాదు, అంటే ఆ బిజీ దీంట్లో మామూలుగా ఇది మళ్ళీ రాని రోజు అట్లాగే శుభలేఖ రాసుకున్నా. ఆయన ఫస్ట్ ఏ రాసి పంపించారు నాకు. నేను ఏదో షూటింగ్లో ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకొచ్చి సార్ ఇది రాశారండి, ఏ మళ్ళీ 10 రకాలు రాయమను అనేవాడిని. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నచ్చలేదండి సార్ ఇంకో 10 రకాలు రాయమన్నారు. ఏమిటయ్యా 10 రకాలు రాయటం, ఏంటి ఇది, ఏం తమాషానా అనేవాడు ఆయన. వాళ్ళ దగ్గరే నా దగ్గరే అనేవాడు. సరే ఏదో 2-3 వర్షన్లు రాసి పంపించేవాడు. సరే బాగాలే తీసులు, అసలు ఏంటి ఆయన మనసు పెట్టట్లేదు సరిగ్గా రాయకుండా, ఏం తమాషాగా ఉంది ఎక్కడ కనిపి, ఏంటి గురుగారు అసలు చండాలంగా రాస్తున్నారు మీరు, బాగలేవు అసలు ఏ పల్లవులు బాగలేవు, మళ్ళీ కొత్తగా రాయండి ఏదన్నా. బాబు ఆ రెడ్డి గారితో నేను పడలేను ఆయన, ఇంకెవరినన్నా పెట్టి రాయించుకోమను అని చెప్పేవాడు ఆయన. వీళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు నాతో, నేను ఫోన్ చేసేవాడు ఏంటి ఎవరినన్నా పెట్టి రాయించుకోమన్నారంటే రాయించుకోమంటారా అని. అలా కాదు బాబు, ఇన్ని వర్షాలు రాశాను ఇంకా నా వల్ల కావట్లేదు, మీరు కావట్లేదు అంటే ఏంటి అసలు రాయండి మీకు ఎందుకు, ఇంకో 4 వర్షాలు రాసి పంపించేవారు. రాసి పంపించి దీంతో ఇక ఆఖరి బాబు ఇంక నేను రాయలేను, ఈయన ఓకే చేస్తే ఓకే చేసుకుని లేకపోతే వేరే వాళ్ళతో రాయలేదు అన్న తర్వాత ఒక రోజు తీరిగ్గా ఒక 10 నిమిషాలు షూటింగ్ ఆఫ్ చేసి అన్ని వర్షన్లు తీసుకురండి అయ్యా. ఈ మళ్ళీ రాని రోజు బాగుందయ్యా అనేవాడి. అందుకని ఆయన దగ్గర ఫస్ట్ నేను రాసింది అదే బాబు.
అది అలా జరిగింది. మళ్ళీ మళ్ళీ రాని ఈ పాట ఎప్పుడు విన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కానీ మీకు ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ నెంబర్ ఆఫ్ మూవీస్కి మీ సినిమాకి ఎవరు చేశారు బాగా? చక్రవర్తి గారు చేశారు. ఇళయరాజా గారు కూడా నాకు 14-15 సినిమాలు చేశారు. 14-15 సినిమాలు చేశారు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. ఓకే. అలాగే ఫైనల్గా ఇది చాలా హార్ట్ గురు. సపోజ్ మీరు సెంటర్లో ఉన్నారు, రాధిక ఒకవైపు, రాధ ఒకవైపు, మీరు ఏ వైపు వెళ్తారు? ఎవరు పిలిస్తే వాళ్ళ వైపు. పిలవకుండా వెళ్తారు, పిలవకుండా ఎవరు ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు ఒప్పుకుంటారు బాబు? అవునండి. ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను సమయం ఏంటి, ప్యాకప్ అనగానే హీరోయిన్లు చాలా మంది వాళ్ళకి వాళ్లే అనుకొని, అంటే సపోజ్ మీ సినిమాలో ఆల్మోస్ట్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వాళ్ళిద్దరు ప్యాకప్ అనగానే మీ చొక్క చింపేసేవాళ్ళు అంటే ఏంటది? చొక్కాలు చింపేసేవాళ్ళు. అవును. అంటే అదేంటో నేనంటే విపరీతమైన ఒక అభిమానం, ఒక ఇష్టం, ఒక అదేంటో చెప్పలేని ఒక ఇది. చొక్క ఒకటేనా ఇంకేమైనా చెప్పేవాళ్ళు? చొక్క ఒకటే. కాకపోతే ఏంటంటే చొక్క చింపేసిన తర్వాత మంచి షర్ట్ చింపేశారు అని కానీ నెక్స్ట్ డే నాది ఒక 1000 రూపీస్ షర్ట్ అయితే ఒక 2000 రూపాయల షర్ట్ వచ్చేసారు. వావ్. ఇప్పుడు ఎవరన్నా చెప్తున్నారా? సరే ఇప్పుడు ఎవరున్నారు? సూపర్. చాలా సంతోషం ఈ రోజున ఈ విధంగా మిమ్మల్ని ఈ ఎపిసోడ్లో కలుసుకోవటం, మాట్లాడటం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ. మా షోకి ఇద్దరు వస్తారని చెప్పారు, ఒకటి మీరు, రెండోది హీరో. అంటే ముందు టెక్నీషియన్స్ గుర్తించరా? మీరు ఎంత ఆర్టిస్ట్ అయితే మాత్రం హీరో గారు వస్తే కానీ స్టార్ట్ చేయరా? అంటే టెక్నీషియన్ ఉంటేనే యాక్టర్ అండి, యాక్టర్ ఉంటేనే టెక్నీషియన్ అండి. అంటే ఇద్దరు మొగుడు పిల్లలు అంటారు. 100% మొగుడు ఆయనే. మీరు పిల్లమని ఒప్పుకున్నారు? ఓకే. ఇంతకీ మా హీరో ఎక్కడ సార్? వస్తున్నారు, వచ్చేస్తారు. ఏదో గర్ల్ ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నావు అంట. హ్యాపీగా టాక్ అయితే ఎలా వచ్చింది? సోలో బ్రతికే సో బెటర్.